గత ఏడాది జూన్లో తన ఇంటి గోడ కూల్చివేతపై అనకాపల్లి జిడ్జా జిల్లా నర్సీపట్నం కోర్టులో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కేసు వేశారు. ఇక తన రెండో కుమారుడు రాజేష్తో ప్రైవేట్ కేసు వేయించాడు. విజయసాయిరెడ్డి ప్రోద్బలంతోనే తమ ఇంటి ముందు గోడ కూల్చారని తెలిపారు. ఇక కేసులో 14 మంది అధికారుల పేర్లను పేర్కొన్నారు. వైసీపీ నేతల ఒత్తిళ్లతో అధికారులు పనిచేస్తున్నారని వివరించారు. ఇక అధికారుల్ని వదిలే ప్రసక్తే లేదని అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. గత ఏడాది జూన్లో తన ఇంటి గోడ కూల్చివేతపై అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కోర్టులో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కేసు వేశారు. తన రెండో కుమారుడు రాజేష్తో ప్రైవేట్ కేసు వేయించారు. విజయసాయిరెడ్డి ప్రోద్బలంతోనే తమ ఇంటి గోడ కూల్చారని తెలిపారు. కేసులో 14 మంది అధికారుల పేర్లను పేర్కొన్నారు. వైసీపీ నేతల ఒత్తిళ్లతో అధికారులు పనిచేస్తున్నారని వివరించారు. అధికారుల్ని వదిలే ప్రసక్తే లేదని అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మనోజ్ అందిస్తారు. మనోజ్ చెప్పండి. థ్యాంక్ యూ మమత. ఏదైతే గత సంవత్సరం జూన్ లో ఒక 2 సెంట్లు స్థలం ఆక్రమించి గోడ కట్టారన్న ఫిర్యాదుతో అధికారులు అయ్యన్న పాత్ర ఇంటికి వెళ్ళి గోడ కూల్చేందుకు ప్రయత్నించారు. అయితే ఆ కథ అంతా ముగిసిన తర్వాత ప్రస్తుతం ఈ రోజు నర్సీపట్నంలో ఉన్న కోర్టులో తన రెండో కుమారుడు రాజేష్ తో ప్రైవేట్ కేసును అయితే వేయించారు. దీంట్లో ఏంటంటే ముఖ్యంగా అధికారులు మొత్తం అప్పట్లో ఉన్న ఈ గోడ కూల్చివేతపై అక్కడ ఉన్న 14 మంది అధికారులపై వీళ్ళు ఫిర్యాదు చేశారు. మొత్తం ఏఎస్పీ స్థాయి నుంచి మున్సిపల్ కమిషనర్ మరియు అక్కడ ఉన్న విఆర్ఏ విఆర్ఓ అధికారులతో మొత్తం 14 మందిపై వీరు కేసు పెట్టారు. అయితే ఇదంతా విజయసాయిరెడ్డి ప్రోద్బలం అయితే అయ్యన్న పాత్రుడు తీవ్రంగా విమర్శించారు. ఎవరైనా సరే ఏ ప్రభుత్వం ఉన్నా అధికారులకు న్యాయంగా పనిచేసేలా ఉండాలని, రాజకీయ ఒత్తిళ్లకు తలగకుండా పనిచేయాలన్న లక్ష్యంతోనే మేము కేసు వేసామనైతే అయ్యన్న పాత్రుడు చెప్తున్నారు. ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఒత్తిళ్లతో మాత్రమే నాయకులు పనిచేస్తున్నారని, ఇలా అయితే అధికారులు పనిచేయడం కష్టంగా ఉంటుందని అయితే అయ్యని చెప్తున్నారు. ఏదేమైనా కేసు వేసిన రాజేష్ కూడా అధికారులను అయితే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఏఎస్పీ స్థాయి నుంచి విఆర్ఐ స్థాయి వరకు మేము కేసు పెట్టాం, వాళ్ళని వదిలే ప్రసక్తి లేదని అయితే అయ్యన్న పాత్రుడు అయితే చెప్తున్న పరిస్థితి మమత. రైట్, థ్యాంక్ యూ మనోజ్.